अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान लोने 114वा सूरा लो एमुंदी अंटे ई 114वा सूरा योक्क अर्थम मानवुलु अने अर्थम अन्नास अंटे। ई सूरा मक्का कालानिकि चेंदिंदी। ई सूरालो मोत्तम कूडा 6 वाक्यालु उन्नायि। सैतान अंटे इब्लिस लेदा लूसिफर ई योक्क सैतान नुंचि అల్లాని ఎలా రక్షణ వేడుకోవాలో ఈ యొక్క సూరాల్లో చెప్పడం జరిగింది. మరి ఈ సూరాలో మొదటి ఆయత మొదలు అనేక ఆయతుల్లో ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదం నాస్ అంటే మానవులు అనే పదం ప్రస్తావనకు వచ్చింది. సైతాన్ దుర్మార్గం నుంచి అల్లా యొక్క శరణు కోరుకోవాలి అని ఈ శరణు ఈ యొక్క సూర ప్రబోధించింది. సైతాన్ మానవాళికి ప్రధాన శత్రువు అని, అల్లా యావత్తు మానవాళికి ప్రభు అని, ఆయనే అందరి యొక్క చక్రవర్తి అని, అందరి యొక్క ఆరాధ్య దైవము అని ఈ సూరాలో తెలపడం జరిగింది. సైతాన్ మన హృదయంలో భ్రమలు కలిగిస్తాడు అని, ఆ విధంగా మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు అని, మంచి చెడుల యొక్క విచక్షణ కోల్పోయేలా ఈ యొక్క సైతాన్ చేస్తాడు అని, వీటన్నిటి నుంచి ఆ యొక్క సృష్టికర్తని ఎలా రక్షణ వేడుకోవాలో ఈ యొక్క సూరాలో తెలియజేయడం జరిగింది. మనందరినీ కూడా ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ యొక్క సైతాన్ బారి నుంచి కాపాడుగాక. ఆమీన్. మరి ఎవరైనా సరే ఈ యొక్క సూరాలో ఏముందో తెలుసుకోవాలంటే ఖురాన్ను తెరచి ఆ యొక్క ఎటువంటి పద్ధతి ఉందో అక్కడ ఎవరైనా సరే చూసి నేర్చుకోవచ్చు. అల్లాహ్ మనందరికీ అటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.